ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాని కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఎవరు నటించబోతున్నారా అని ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఆ మాటలు ఏంటో లెట్స్ వాచ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా అయిపోగానే మరో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇండియాకు తిరిగి రాగానే కొరటాల శివతో చేసే సినిమాలో జాయిన్ అవుతాడు. ఇంతకు ముందు ఈ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ మెసేజ్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ సినిమా స్క్రిప్ట్ ని లాక్ చేశారని తెలుస్తుంది. ఓ పక్క ఆచార్య మూవీతో బిజీగా ఉంటూనే ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ మీద వర్క్ చేస్తున్నాడట కొరటాల. అయితే ఇందులో జూనియర్ కి జోడిగా కథకి సూటబుల్ అయ్యే హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు. అందుకే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ని హీరోయిన్గా కొరటాల సెలెక్ట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిజానికి జాన్వీని సౌత్లో హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేయాలని శ్రీదేవి అనుకునేదట. కానీ అప్పట్లో అది సెట్ కాలేదు. కొరటాల శివ సినిమాతో అది ఇన్నాళ్లకు సాధ్యం కానుందని అనుకుంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో రెండో సినిమా అవడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి జాన్వీ కపూర్ నిజంగానే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.